హాయ్ అండి ఈరోజు పొడుపు కథ ప్రశ్న ఎర్రని కోటలో తెల్లని బొటులు ఏమిటది ప్రశ్న అండి ఎర్రని కోటలో తెల్లని బొట్టులు ఏమిటది తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అన్ని అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే తెలుసుకుందాం ఇది కంఫర్ట్ బాటిల్ అండి నేను ఇలాగా మార్కింగ్ చేసుకుని ఇలా కట్ చేసేసుకుని గోడకి ఇలా పెట్టేసుకున్నాను చక్కగా దీనిలో దీనిలో అయితే మనీ ప్లాంట్ని అయితే పెట్టుకున్నానండి దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని మనం టూ డేస్కి త్రీ కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది చక్కగా పాగుతుంది చూసారా ఈ విధంగా చక్కగా మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా మనీ ప్లాంట్ అనే కాదండి ఇండోర్ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు చక్కగా సోయింగ్ ప్లాంట్లైనా పెట్టుకోవచ్చు చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పడేసే రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇలా ఆర్గనైజర్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇది టిప్పేం కాదండి మీకు రిక్వెస్ట్ చేసి నేను అంతే ఇంట్లో ఒక అయితే ఒక మూడు పిల్లలని అయితే పెట్టుకుందండి అవి చాలా ఆకలితో అలమటిస్తున్నాయి చూడటానికి నాకు చాలా జాలనిపించిందండి తల్లి అయితే వచ్చి ఆహారం కూడా పెట్టట్లేదు ఇక ఇవి అటు ఇటు తిరుగుకుంటా చాలా ఇబ్బంది పడిపోతున్నాయి ఆకలికి నేనైతే కొంచెం పాలన్నం అయితే ఇలాగ కలిపి పెట్టానండి చూడండి అవి ఎంత ఆకలితో ఉన్నాయో మోగజవాళ్ళకు మనం అప్పుడప్పుడన్నా ఇలా కొంచెం ఆహారం పెడతా ఉంటే మనకి చాలా పుణ్యం వీలైతే ట్రై చేయండి మీకు ఎందుకనో నాకు షేర్ చేయాలనిపించి చేసాను మీరైతే తప్పుగా అర్థం చేసుకోవద్దండి సో తప్పకుండా వీలైతే ట్రై చేయమని నేను కోరుకుంటున్నాను ఇంకా సెకండ్ తెలుసుకుందాం తెలుసుకుందామండి సెకండ్ టిప్ వచ్చేసి అనుకోకుండా బిల్లలో ఒక్కొక్కసారి అన్నం తినేటప్పుడు ఇలాగ కూర మరకలు పడిపోతూ ఉంటాయి కదండి ఇలా బట్టల మీద ఇలా ఆయిల్ మరకలు కానీ అలానే ఇలా కూర మరకలు కానీ పడినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా పేస్ట్ అయితే ఉంటుంది కదండి మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ అది ఏ పేస్ట్ అయినా పర్లేదు ఇలా కొంచెం పేస్ట్ అయితే వేసుకుని ఒక సాల్ట్ అయితే నేను ఒక స్పూన్ వేసుకున్నాను అండి మనం యూజ్ చేసుకునే టూత్ బ్రష్ కాకుండా పాతవి ఉంటాయి కదండి ఒక బ్రష్ తీసుకొని ఎలాగైతే రుద్దేశాను చూసారా మీ ముందే మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చాలా బాగా అయితే మరకపోయిందండి ఈ విధంగా ట్రై చేయండి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి కోల్గేట్ పేస్ట్ అనే కాదండి ఏ పేస్ట్ అయినా చక్కగా ఇలా కొంచెం అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఇలా బ్రష్ పెట్టి రుద్దిన తర్వాత ఇలాగా వాటర్లో వాష్ చేసి చూపిస్తున్నాయని చూడండి మరక అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు సో ఇలా మనకి కర్రీ మరకలు పడినాయి అనుకోండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ కందిపప్పు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఎండి కొబ్బరి ఉంటుంది కదండి ఎండి కొబ్బరిని ఇలాగా కందిపప్పులో పెట్టుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్నైతే తెలుసుకుందాం అయితే ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఇలా తిరుగుతూ ఉంటాయి కదండి ఇలా చేమలు వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఏ ఫేస్ పౌడర్ అయినా కూడా ఇలాగా చేమల పైన ఇలా చల్లి చూడండి చేమలు చక్కగా చనిపోతాయండి నిజంగా చెప్తున్నాను ఇలా మీకు వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఫేస్ పౌడర్ చల్లిన తర్వాత చూడండి చేమలు అయితే అలా చనిపోతున్నాయో ఈ విధంగా ట్రై చేయండి పౌడర్ చల్లితే చాలా బాగా చనిపోతాయండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలా చేమలు బాగా వచ్చినప్పుడు చల్లి చూడండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది టిప్ నెంబర్ ఫైవ్ అనుకోకుండా చెవులో ఒక్కొక్కసారి చేమలు కానీ పురుగులు కానీ పడుతూ ఉంటాయి కదండీ ఇలా చేమలు కానీ పురుగులు కానీ పడినప్పుడు మనకి తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఫినిష్ పట్టుకొని ఇలా తిప్పేస్తూ ఉంటాం కదండి చెవులో అలా తిప్పకూడదండి ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చెవులో పురుగు కానీ చేమ కానీ పడినప్పుడు ఇలా కొన్ని స్లోగా వాటర్ అయితే పోసుకొని చెవును కింద కొంచేస్తే చెవులో ఉన్నటువంటి చేమైన పురుగైనా ఇలాగ వాటర్ ద్వారాగా వచ్చేస్తాయండి ఈ విధంగా ట్రై చేయండి మీకు షేర్ చేద్దామనిపించి షేర్ చేస్తున్నాను తప్పుగా అయితే బ్యాడ్ కామెంట్లు ఏమి పెట్టకండి ప్లీజ్ ఇలా అయితే నాకు రాత్రి అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిందండి అందుకని మీకు షేర్ చేస్తున్నాను సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం టిప్ నెంబర్ సిక్స్ ఎండిమిర్చిని మనం సరుకుల్లో తెచ్చుకున్నప్పుడు అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి ఆ ఎండిమిర్చి పాడైపోయి పురుగు పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా అలానే పాడవకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇలాగ ఎండిమిర్చిని అయితే ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసి అయితే స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని కళాయిలో ఇలా ద్వారాగా వేయించుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎండిమిర్చి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలాగా మనం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా వేయించుకోవాలండి లేకపోతే ంబులు పెడితే ఇలాగా మిర్చి అయితే మాడిపోతాయి కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ సెవెన్ కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ వండుతూ ఉంటాం కదండీ మనం పై మూత వరకు ఇలాగ సోప్తో క్లీన్ చేసుకుంటూ ఉంటాము లోపలైతే హోల్స్ దగ్గర క్లీన్ చేయం కదండి ఇది మనం వన్ అవర్ మూతకున్నటువంటి హోల్స్ మనం వన్ వీక్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే మనకి తెలియకుండానే ఆ హోల్స్లోకి డస్ట్ పేరుకొని అన్నం మెతుకులు కానీ ఇలా పొప్పి గింజలు కానీ హోల్స్లోకి ఇలాగ వెళ్ళిపోయి జీల్స్ త్వరగా రానివు కదండి అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా క్లీన్ చేసుకోండి వన్ వీక్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకుంటే మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు ట్యాబ్లెట్ సీట్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి ఒక సీట్ని తీసుకుని ఇలాగ ని అయితే ఎడ్జిల్ని కట్ చేసుకుని ఇలా మనం హోల్స్లోనికి పోనిచ్చేసి లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ అన్నంతుకలు కానీ పప్పు గింజలు కానీ ఇలా ఇరుక్కుని ఉంటూ ఉంటాయి కదండీ ఇలా మనం ట్యాబ్లెట్స్ తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి వన్ వీక్ ఒక్కోసారి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి విజిల్స్ త్వరగా వస్తాయి మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ కొబ్బరి చిప్పను తీసుకుని దానిలో అయితే ఎల్లిపాయ పొట్టు అయితే ఉంటుంది కదండి ఎల్లిపాయలు తీసుకున్న తర్వాత పొట్టు పడేయకుండా ఇలాగ పొట్టునైతే తీసుకున్నానండి పొట్టును తీసుకుని బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి మనం బిర్యానీలు వేసుకునే ఆకును ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అందులో వేసుకుని ఇలా కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు అండి ఇలాగ నేనైతే ఒక స్పూన్ అయితే వేసేసుకుని కర్పూరం బిల్లలు ఒక త్రీ తీసుకుని ఇలాగ పౌడర్ లాగా చేసుకుని అందులో వేసేసుకున్నానండి ఈవినింగ్ టైంలో ఇలాగ మనం బెడ్రూమ్స్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి దోమలు వచ్చేసి ఉంటాయి కదండి దోమలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో ఇలాగా మనం ఈ చెప్పలో ఇవన్నీ వేసుకుని వెలిగించుకున్నాం అనుకోండి వీటి స్మెల్కి కానీ ఘాటుకు కానీ దోమలు ధరిచారు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఈ టిప్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ నైన్ శారీస్ ఫోల్డింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి దువ్వెనైతే ఒకటి ఉంటే చాలండి ఇలా దువ్వెనైతే స్టార్టింగ్లో ఇలా శారీని అయితే ఇలా పెట్టేసి ఇలా చుట్టూరు కూడా శారీని అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి శారీ అంతా కూడా ఈ విధంగా చుట్టూరు కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా దువ్విని తీసేసి మడతలను అయితే మళ్ళీ మామూలుగా మనం ఎలా అయితే మడతీసుకుంటాము శారీని ఆ విధంగా మడతాం చేసుకుంటే చక్కగా మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి మనం ఐరన్ చేయకపోయినా ఐరన్ చేసినట్లుగానే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఇలాగ మనకి అయితే ఫోల్డింగ్ చేయటం వారికి రాదు కదండి ఈ విధంగా ట్రై చేయొచ్చు చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం శారీ ఫోల్డింగ్ని మనం అయితే మ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది ఏమీ అవసరం లేదండి ఈ విధంగా మనం మనమైతే ఇలాగ చక్కగా శారీ ఫోల్డింగ్ని అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా ఐరన్ చేసినట్లుగానే చక్కగా వస్తుందండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా రాని వాళ్ళు చక్కగా ఒక దువ్వెన ఉంటే చాలండి ఇలాగ చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి సేమ్ మనకి ఐరన్ ఎలా అయితే చేస్తామో శారీకి ఆ విధంగానే శారీ అయితే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి చూసారా మీకు వీడియోలోనే చూపిస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి సో రాని వాళ్ళు కూడా ఎన్ని శారీస్ అయినా చక్కగా ఈజీగా సింపుల్గా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు చాలా నీట్గా వచ్చింది చూసారా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు అడిగిన పొడుపు కథ వచ్చిన కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి క్వశ్చన్కు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఇంతగా నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్